అని చెప్పారు. ఇస్లాం మొన్నే పుట్టింది, రాముడు ఎప్పుడో పుట్టాడు వాళ్ళు చెప్పారు. అక్కడ ముస్లిం నెలలో కూడా సీత అమ్మాయి ఉంటుంది, ముస్లిం నెలలో కౌశల్యం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సాంస్కృతికంగా మన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడెక్కడికైనా తగులుకుంటే విగ్రహాలు దొరుకుతుంటాయి. దాన్ని కార్బన్ టెస్ట్ చేస్తే అది 6000 సంవత్సరాలు 36000 సంవత్సరాలు అని చెప్తాయి. ఆ కార్బన్ టెస్ట్ కంప్లీట్ మనం కాదుగా, వీళ్ళేగా గొర్రెలేగా మరి వాళ్ళే ఫస్ట్ అంటుంటారు కదా కాదు అన్నాడు. మన దగ్గర ఉంది వాళ్ళ దానికి ఎవిడెన్స్ లేదు కానీ ఏదో సమాచారం. కాబట్టి మనం ఖచ్చితంగా అన్ని ఒకే అనేటువంటి భ్రమంలో నుంచి బయటపడాలి. మన ధర్మ విషయంలో మనం నేర్పించాల్సింది నేర్పించాలి. లాస్ట్ పాయింట్ చెప్పాలనుకున్నది ఏమిటంటే, మా దేవుడు నమ్మకంగా నరకానికి వెళ్ళిపోతారని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి మతం మార్చుకుంటారు కదా. ఈ మతం మార్చే వాళ్ళ గురించి, నరకం గురించి అబ్బాయి చాలా బాగా చెప్పి నేను వీడియోలో కూడా చెప్పాను. ఐ లవ్ దట్ నరకం అని చెప్పి. ఆ నరకం చాలా బాగుంటుంది. ఏమిటి ఆ నరకం? ఆ పిల్లవాడు రాశారంటే, ఆ నరకంలో మీ దేవుడిని నమ్మలేదు కాబట్టి ఖచ్చితంగా యూదు సైంటిస్ట్ అంతా అక్కడే ఉంటారు, మోక్షకుండా విశ్వేశ్వరయ్యగారు అక్కడే ఉంటారు. మీ దేవుడు నమ్మలేదు కాబట్టి వాటికి మంచి రీపాలు కదా, కట్టడాలు అన్ని కట్టేసి ఉంటాడు అక్కడ మంచి ఆనకట్ట అయ్యి ఉంటాయి. ఏమి నమ్మలేదు కదా. అలాగే ఈ సైంటిస్టులు యూదుడు, జపాన్ వాళ్ళు, చైనా వాళ్ళు, హిందూ సైంటిస్టులు అంతా అక్కడే ఉంటారు. కాబట్టి ఈ వాటికి మంచి ఉద్యానవనాలు, మంచి రెస్టారెంట్లు, మంచి ఫ్యాక్టరీలు, మేడ్ ఇన్ నరకం ఐటమ్స్ రాసుకోండి, మేడ్ ఇన్ నరకం స్వర్గం కూడా కొడుకుంటారు. కాబట్టి నరకం మనం స్వర్గతులింగం అంటే ఎందుకంటే ఈ దరిద్రం మన ఎట్లా లేదా ఇలా చాలా చెప్పారు. కాబట్టి మనం ఎవరైనా సరే మన ధర్మ విషయంలో దారి చేస్తే మీరు సమాధానం ఇవ్వాలి. ఇవ్వాలంటే ఆ విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. అందుకోసం మన పుస్తకాలు చదవండి, అది కూడా చదవండి. మన ధర్మ విషయంలో అలాగే దరిద్రులు మతం మారిపోయారు, మతం మారిపోతున్నారు వివక్ష అంటూ ఒకదాన్ని ప్రాపగేట్ చేసి మనని మన వాళ్ళని మన నుంచి దూరం చేస్తున్నారు. కానీ అది పూర్తిగా సత్యం కాదు. అది సత్య దూరం మనకి ఉదాహరణ శంకరే. నేను వెళ్ళాను వాళ్ళ వాడవాడికి వెళ్ళాను, నేను వాళ్ళకి చూసి వాళ్ళతో మాట్లాడాను. కాబట్టి చాలామంది మన కోసం ఎదురు చూస్తున్నారు. ఇందాక ఉమాశంకర్ చెప్పినట్టు వారానికి ఒకరోజు అట్లీస్ట్ 52 రోజులు పెద్దలు సమయం ఇవ్వండి, వెళ్ళండి. నేను ఎంతమందికి చెప్తున్నాను, ఒక్కరికి కూడా చెప్తున్నాను మీకు తెలుసు. కాబట్టి చెప్పడం ప్రారంభిస్తే ఒక రోజున అది ఉద్యమ రూపం దాలుతుంది.